హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇట్స్ మీ నాని. మనతో ఉన్నారు లేడీ గెటప్ వేస్తూ, జబర్దస్త్లో ఎన్నో కామెడీ షో చేస్తూ మన జీవితాలను సంతోషమయంలోకి ఒక చిన్న వేలో తీసుకెళ్ళడానికి ఒక కామెడీ షోలో యాక్ట్ చేస్తున్న లేడీ గెటప్ నాని వాళ్ళ వైఫ్ మనతో ఉన్నారు. సో మేడం గారు మనతో ఉన్నారు కాబట్టి మేడం గారితో చిన్న టిక్ టాక్స్, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ సహజీవనం ఏంటి, ఒక లేడీ గెటప్తో ఎలా సహజీవనం చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు లేడీ గెటప్ కదా అట్లా ఇట్లా అని. సో ఈ మ్యాటర్లన్నీ తన శరణ్య శ్రీకాంత్ గారితో మాట్లాడుకుందాం. హాయ్ అండి. నమస్తే శరణ్య గారు, బాగున్నారా? ఒకటి, మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఒక చిన్న కారణం ఉంది. మీ హస్బెండ్ ఎక్కడ చేస్తారు? తర్వాత జబర్దస్త్లో చేస్తారు. జబర్దస్త్లో అన్ని గెటప్స్ చేస్తున్నారా, లేకపోతే ఒక లేడీ గెటప్ేనా? లేదు, లేడీ గెటప్ ఒకటే. అవునా? లేడీ గెటప్ అని తెలిసింది కాబట్టి తీసుకుని వచ్చాం ఇక్కడికి. దాని పక్కన పెడితే ఒక లేడీ గెటప్ ఎందుకు ఎంచుకున్నారు మీ ఆయన, మీకు తెలుసా? మమ్మల్ని బతికించాలి కదా, ఫేమ్ అదే కదా. అవునా? బతికించాలి అంటే లేడీ గెటప్ ఒకటే చేయాలా? ఏదైనా నో ప్రాబ్లం, బతికించాలంటే తిండి, మనకి ఫుడ్ లోనకి వెళ్ళాలంటే ఏదైనా నో ప్రాబ్లం కదా. ఓకే, దానివల్ల లేడీ గెటప్ వేసినా ఏం కాదు. ఒకవేళ మీ హస్బెండ్ లేడీ గెటప్ వేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా తన్ని? లేదు, చూడలేదు. ఒకవేళ చూస్తే మీ ఫీలింగ్? మా ఫీలింగ్ ఏముంది, ఐఎమ్ సో హ్యాపీ. అసలు దేనికని? చాలా చాలా హ్యాపీ. ఇంతవాటి చూడలేదు, చూడాలని నాకు కూడా కోరిక ఉంది. అవునా? చూడలేదు. ఒకసారి మీ ఆయన మీరు లేడీ గెటప్ వేసుకుని ఇంటర్వ్యూకి రాగలరా? పక్కా. ఓకే, ఛానల్ వాళ్ళతో ప్లాన్ చేద్దాం. అది పక్కన పెడితే ఇట్లా లేడీ గెటప్ వాళ్ళ గురించి కొంతమంది కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నారు. ఆ బ్యాడ్ కామెంట్స్ మీ చెవిలో పడడం కానీ, మీరు ఫీల్ అవ్వడం కానీ, మీ ఫ్యామిలీలో ఏమైనా సఫర్ అవ్వడం కానీ ఏమైనా జరిగినాయా? మా ఫ్యామిలీలో అన్నారు కొంతమంది, కానీ నేను అవన్నీ పట్టించుకోను, నాకు అవసరం లేదు. నన్ను నా పిల్లల్ని బతికిస్తే చాలు, చాలు నాకు. ఓకే ఓకే, మంచి ఒపీనియన్ మీది. ఒకవేళ మీకు కూడా ఒక మంచి అవకాశం మీ ఆయనతో పాటు సీరియల్స్లో కానీ, ఇంకెక్కడైనా యూట్యూబ్స్లో కానీ చిన్న చిన్న సంథింగ్ ఎక్కడైనా చేయాలంటే చేయగలరా మీరు? కంపల్సరీ. ధైర్యం ఉందా మీకు? షూర్. ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా ఇచ్చారా? ఫస్ట్ టైం ఇదేనా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే ఓకే. మీ ఆయన విగ్ పెట్టుకుంటారా, హెయిర్ వేయించుకున్నారా? విగ్. విగ్గేనా? మీది విగ్గా? మరి మీది చాలా విగ్ పెట్టుకున్నట్టు చాలా లెంత్ ఉంది హెయిర్. ఓన్ హెయిరే? ఓకే ఓకే. అంటే చాలా మంది లేడీ గెటప్స్ ని మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు లేడీ గెటప్ కదా, చీర కట్టుకున్నాడు కదా. ఎందుకంటే జబర్దస్త్లో ఫేమ్ కొంచెం కొద్ది గొప్ప, నాలుగు స్కిట్లు ఐదు స్కిట్లు చేస్తూ ఉండేవాళ్ళు. అదే గెటప్లో బయటకు వచ్చిన తర్వాత మీ ఆయన అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటే మీకేమన్నా మనసులో బాధ అనిపించడం? నో ప్రాబ్లం నాకు, నన్ను నా పిల్లల్ని బతికిచ్చి నా ఫ్యామిలీని మంచిగా చూసుకొని ఒక ఫేమ్ లో పెడితే చాలు, సరిపోదు. ఎవరు ఏంటన్నా పట్టించుకోను. పట్టించుకోరు. ఓకే, మంచి మనసు ఉంది మీకు, ఆయన అర్థం చేసుకునే మనసు. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కదా. ఎట్లా మీకు మ్యారేజ్ ఎట్లయింది? మా సొంత ఓన్ బావ, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు. ఓకే, ఓన్. ఓకే, అట్లా చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు కూడా. తను అన్ని చేస్తాడని నాకు తెలుసు, ఇష్టపడి చేసుకున్నాను. ఇష్టపడి చేసుకున్నాను. తన లేడీ గెటప్ పెళ్లి కాకముందు ఏమైనా చేశారా? చిన్నప్పుడు వేసేవాడు, ఒక సీరియల్ లో చేశారు. ఓకే, పసుపు కుంకుమ సీరియల్ లో చేశారు. తర్వాత అట్లా కొంచెం ఫేమ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ హరిత అన్నయ్య అని ఒక అన్నయ్య ఉంది, అన్నయ్య వల్ల ఫేమ్ అయ్యి కొంచెం జబర్దస్త్ లోకి వెళ్ళటం, ఇటన్నీ ఈవెంట్స్ అయితే అటు వెళ్ళటం, అట్లా ఫేమ్ అయ్యారు కొంచెం. మీరు డాన్స్ చేస్తారని తెలిసింది, డాన్స్ చేస్తారా? కాలేజీలో డాన్స్ చేసేవాళ్ళని తెలిసింది. అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక స్కిట్లు డాన్స్ వేసుకుని పోతూ ఉంటారా? ఉన్న బ్లడ్ లో ఉంది కదా అది. ఓకే, మీకిద్దరు పాపలు కదా, పాపల్ని సీరియల్స్ లో కానీ ఈ కామెడీ షోస్ లో కానీ ముందుకు నడిపించాలని ఒక కోరిక ఉందా, లేకపోతే వాళ్ళని చదివించి ఒక ప్రయోజకం చేయాలని ఉందా? లేదు, దేంట్లో అయినా వాళ్ళకి దేంట్లో యాక్టివ్ ఉంటే దాంట్లో పంపిస్తాను. ఫస్ట్ చదువు, తర్వాత ఏదైనా. ఓకే, చదువుకున్న తర్వాత ఏదైనా చేస్తారు. ఇది పక్క, ఇది మీరు తెలంగాణ ఆంధ్రానా? తెలంగాణ. పక్క పక్క తెలంగాణ. మరి మీ స్లాగ్ ఆంధ్ర లాగా ఉంది? లేదు, పక్క తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది మా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు డివైడ్ అయింది. ఓకే, మీ ఫ్యామిలీలో మీ మమ్మీ డాడీ, మీ అక్క వాళ్ళు, వాళ్ళందరికీ లేడీ గెటప్ పెట్టడం వల్ల ఎందుకు ఇట్లా చేస్తుండే అమ్మాయిలాగా, అట్లా ఇస్తే నీ పరువు పోదా, మీ ఆయన పరువు పోదా,
ఆయన అమ్మాయిగేటే పేస్తున్నాడు, కొంచెం నడక తేడా కనిపిస్తుంది, మాట తేడా కనిపిస్తుంది అని చెప్పి కొంతమంది కొన్ని మాటలు అన్నట్టు విన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా నాన్న వాళ్ళు అయితే అనలేదు ఇంతవాటికి. ఓకే, అమ్మ అన్నారు నువ్వు ఇక్కడే కదా ఉండేది, సంపాదిస్తుండగా నాన్న ఎలా అయినా ఏం కాదు అనేసి అమ్మ వాళ్ళు చెప్పేశారు. కానీ మా ఫ్యామిలీ వాళ్ళే కొంచెం అట్లా చేంజ్ అవుతారు అది ఇది అనేసి. ఎడకండి ఎడకండి, ఎందుకు ఏడుస్తున్నారు? నో ప్రాబ్లం, చేంజ్ అయ్యారు అది ఇది అనేసి అనేసి అన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడుస్తున్న కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎడకండి, పర్లేదు పర్లేదు. వాళ్ళు అన్నారు కదా, మీకు మీ మనసులో ఉందిగా. ఉందిలే కానీ అట్లా అనుకుంటున్నారు రిలేషన్ వాళ్ళు. ఓకే, వాళ్ళతో మీకేం సంబంధం? వాళ్ళతో అవసరం లేదు. ఓకే, ఇక అదే చెప్పేశాను నేను, ఎవరైనా అనుకున్నా నో ప్రాబ్లం అనేసి. మీ 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 ఆయన అనకూడదు, మీరు ఆయన మగవాడే కదా. అవునవును. ఎట్లా అంటే వాళ్ళు ఏదో తేడాగా మాట్లాడారని, చెడుగా మాట్లాడారని చెప్పి మీరెందుకు బాధపడటం? మీ ఆయన ఏంటో మీకు తెలుసా? తెలుసు. మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాట్లాడితే మీకేం అవసరం చెప్పండి? అవసరం లేదు, కొన్ని కొన్ని పట్టించుకోవాలి కదా సమాజంలో కూడా అనేసి. అంటే ఇక మీరు ఇట్లా ప్రతిసారి తన లేడీగట పేస్తే? ఇప్పుడు లేదు, అది ఫస్ట్ టైం, ఫస్ట్ లో ఉండేదిగా నా ఫీలింగ్. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎంత మంది ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. అసలు అందులో చేంజ్ అయిందని నా భర్త అనుకున్నా అసలు నేను పట్టించుకోను, నా పిల్లలకు అవసరమే లేదు. నేను వాళ్ళకి చెప్తాను ఇట్లా చేస్తాను అమ్మ, మనకు సంపాదన మనకి ఎట్లున్నా మంచిగా ఉండాలి, మనకు తెచ్చి పెడతాడు జాల డాడీ. ఇప్పటికి కూడా మా పిల్లలు లేడీ గెటప్ లో ఉంటే మీ డాడీ గాడు అంటే మా డాడీ శ్రీకాంత్ డాడీ అని చెప్తారు ఇద్దరు పిల్లలు. అంత మంచిగా అంటే నేను చెప్తాను, మా హస్బెండ్ కూడా అంత మంచిగా ఉంటాడు. అది పక్కన పెడితే మీ ఫీలింగ్స్ ఏమన్నా ఒకవేళ ఆయన లేడీ గెటప్ వేసుకొని వచ్చిన తర్వాత మీసాలు లేవు గడ్డలు లేవు అమ్మాయిలాగా ఉన్నాడు అని చెప్పి మీ మనసులో ఏమన్నా ఫీలింగ్స్ ఏమన్నా అంటే ఇట్లా ఉన్నాడు ఏంటి, ఇట్లా తయారవుతుండే ఏంటి అని ఏమన్నా ఒక చిన్న థాట్ డౌట్ ఏమన్నా వచ్చిందా మీకు? నాకు అసలు రాలేదు. రాలేదు ఎందుకని? అంత ప్రేమ తెలుసు కదా, అంత ప్రేమ ఎందుకు? ఇష్టం. ఆయన మధ్య మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చినాయి ఏమన్నా? కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినా వెళ్ళిపోతాయి, కామన్ ఎవరికైనా. ఓకే, కామన్లే కానీ పట్టించుకోను, ఎన్ని అయినా ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోసం వెయిట్ చేస్తానని తనకు తెలుసు. మరి ఒకవేళ ఆయన పరిస్థితిని బట్టి ఏదన్నా సిచ్యువేషన్ ఆపరేషన్ అవ్వాల్సి వస్తే అవ్వడు నీకు అంత? ఒకవేళ అవ్వాల్సి వస్తే అయితే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నాయి, పిల్లలుండి అయిన వాళ్ళు లేరా? లే, ఉన్నా కానీ పిల్లల్ని చూసి ఆగిపోతాడు. ఒకవేళ అలా చేంజ్ అయినా కానీ నేను ఉంటా ఆయనతో. ఎట్లెట్లు ఉంటారు? ఉంటాను నేను. ఒక అమ్మాయితో ఒక భర్త ఉంటేనే అది జీవనం, భార్య భర్తల సంబంధం కదా. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన నా పక్కనుంటే చాలు, ఆయన ఎలా అయినా నో ప్రాబ్లం నాకు, ఆయన నా పక్కనుంటే చాలు, నా పిల్లల్ని చూసుకుంటే చాలు. అంటే ఓన్లీ పిల్లల్ని చూసుకోవడం కోసం, డబ్బుల కోసం, నీ పక్కన ఉన్న దాని కోసం మీరు ఆయనతో ఉంటున్నారా? లేదు, అట్లని కాదు, నన్ను నా పిల్లల్ని ఎలా ఉన్నా చూసుకుంటారు ఆయన. చూసుకున్నాడా? మంచిగా చూసుకున్న రోజులు ఉన్నాయా? చాలా. మిమ్మల్ని ముఖం పట్టుకుని అడిగారా నీ భర్త ఎట్లా, నీకు పరుగు పోవట్లేదా, నీకు సిగ్గు కావట్లేదా అంటే? దట్స్ మీన్ సిగ్గు మీన్ ఒకలాంటి అంటే బ్యాడ్గా కాదు, మీ మీ మనసుకి ఏమనిపించట్లేదని మిమ్మల్ని ఎవరు అడగలేదా? మీ ముఖం పట్టుకొని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చాలా మంది అడిగారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పను. చాలా మంది అన్నారు ఇట్లా అన్నారులే కానీ నేను పట్టించుకోను. నా భర్త ఎలాంటోడో నాకు తెలుసు, నేను ఎవరిని పట్టించుకోను. ఒకవేళ నా ముందు తెచ్చి చూపించినా నేను అసలు లెక్క చేయను. ఓకే, అంటే లేడీ గెటప్స్ కొంతమంది అబ్బాయిలతో మాట్లాడుతుంటారు, అమ్మాయిలతో మాట్లాడుతుంటారు, సమాజంలో నలుగురితో మాట్లాడుతుంటారు కాబట్టి మీ ఆయన ఎంతో మాట్లాడుతుండో, మీ హస్బెండ్ ఏమతో మాట్లాడుతుంది, వీళ్ళు ఫేమ్ అయ్యి ఏటేటేటో ఈవెంట్స్ కానీ లేడీ గెటప్ వేషం వేసుకొని అట్లా బయటకు వెళ్ళిపోతుంటారు, రెండు మూడు రోజులు రాకుండా ఉండరు, అప్పుడు మీ మనసులో ఏమన్నా ఆయన గురించి చెడు ఉద్దేశాలు కానీ ఏమన్నా? ఎందుకంటే ఒక లేడీ గెటప్ని బేస్ చేసుకొని చాలామంది సమాజంలో వీళ్ళు తేడా చెక్క ట్రాన్స్జెండర్సు అని చాలామంది ఉన్నారు. కానీ లేడీ గెటప్ వేస్తూ భార్య పిల్లలతో కలిసి ఉంటున్న మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకురావడం జరిగింది. సో మీరు సరిగ్గా సూటిగా సమాధానం చెప్పండి, ఒకవేళ మీ హస్బెండ్ లేడీ గెటప్తో మీ ముందుకు వచ్చి లేకపోతే మిమ్మల్ని లేడీ గెటప్తో బయటికి తీసుకెళ్తే సమాజం చూసే విధానాన్ని బట్టి వాళ్ళు అనే మాటలను బట్టి మీరు తట్టుకోగలరా? మీ రియాక్షన్ ఏంటి నాకు తెలియాలి. ఇటు నుంచి విని ఇటు వదిలేస్తా.
ఎందుకని అంత? నేను 5 నిమిషాలు మాట్లాడితే ఒక్క మాటలో చెప్పేశారు, ఇటీవీ వదిలేస్తా అని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ బయటకు వెళ్తది, బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తారు, అరే వీడింతేరా ఎవరు పిలుస్తున్నా వస్తారు వీళ్ళు కొట్లాదని. వాళ్ళ జీవనం అది కదా, వాళ్ళ జీవనం అది. ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళ సంపాదన అది, ఎవరైనా బతుకుతారు. ఇప్పుడు మా హస్బెండ్ అలా కాదు కదా, ఆయన జెంట్స్ గా గెటప్ చేయగలుగుతాడు, లేడీ గెటప్ మీద కూడా చేయగలుగుతారు. ఒకవేళ మీ ఆయన ట్రాన్స్జెండర్స్ తో ఫ్రెండ్స్ ఉండి సంబంధం ఉండి వాళ్ళతో బయటకు వెళ్తే చూసిన వాళ్ళు ఒకవేళ మీకు చెప్తారు, మీ ఆయన ఇట్లా లేడీ గెటప్ తో ట్రాన్స్జెండర్స్ తో బయటకు వెళ్ళిండు, మీ ఆయన కూడా లేడీ గెటప్ వేసుకొని ట్రాన్స్జెండర్ లాగే ఉండంటే, అప్పుడు మీరు ఒకవేళ వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలరు? నేనేమీ చెప్పను, ఒకటే వింటాను, వాళ్ళ ముందు అన్ని విన్నట్టు ఉంటాను, ఏం మాట్లాడను. తర్వాత నా హస్బెండ్కి ఇలా చెప్తాను, చెప్తే నా హస్బెండ్ కూడా మంచిగానే చెప్తాడు, మనకి వాళ్ళతో పోయిన అంత అవసరం ఏంట్రా, మనకు సంపాదన వస్తుంది అది ఇది అనేసి అంటారు. అంటే వాళ్ళ సంపాదనలో మీ ఆయనకి ఏమన్నా ఇస్తారా? లేదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్? వాళ్ళు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా చెప్పగలరా, మన జబర్దస్త్లో కానీ బయట కానీ? అంటే ట్రాన్స్జెండర్స్ కాదు, లేడీ గెటప్స్ మన జబర్దస్త్లో తెలిసిన వాళ్ళు, కొంచెం బయట మీకు తెలిసిన ట్రాన్స్జెండర్స్ మీ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారా? శశి అని ట్రాన్స్జెండర్ ఆయన ఒకడున్నాడు, ఇంకా వాళ్ళు ఎవరో తెలియదు. ట్రాన్స్జెండర్ శశి మాత్రం తెలుసు. హరిత జబర్దస్త్ లో హరిత అన్నే ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్జెండర్ కాదు, లేడీ గెటప్ వేస్తాడు. హరిత అని సాయి, సాయి చిన్న సాయి అన్నయ్య, చిన్న సాయి అన్నయ్య అని. ఓకే, ఇప్పుడు తను సాయి లెక్క గారు, సాయి లెక్క గారు. ఓకే, తను తెలుసు. ప్రియాంక గారు, ప్రియాంక గారు, ఇక అంతే. తన్మయ్ అన్నయ్య, తన్మయ్ గారు, ఇక అంతే. ఓకే, ఎవరు తెలియదు నాకు. అంటే చూసారు? చూసాను. చూసాను ఎవరిని? తన్మయ్ని చూడలేదు, తన్మయ్ గారిని చూడలేదు. మళ్ళీ సాయి లేత, సాయి లేక. మ్యారేజ్ కి ఎవరెవరు వచ్చారండి? మ్యారేజ్ కి వచ్చారు అని తెలిసింది. మా మ్యారేజ్ కా హరిత, హరిత గారు వచ్చారు, సాయి లేక గారు వచ్చారు. ఓకే ఓకే. ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. ఏమి ఇచ్చారు? కొంచెం వెండి గిన్నెలు, అందుట్లో కుంకుమ అవన్నీ ఇస్తారు కదా, అవి ఒక 3 ఇచ్చారు. హరిత లేత, హరిత గారేమో మా హస్బెండ్ రింగ్ పెట్టారు, నాకు శారీ పెట్టారు, నాకు పుస్తలకి ఇది ఇచ్చేసారు. హరిత గారు, హరిత గారు. ఓకే, చాలా మంచి క్లోజ్ వాళ్ళందరూ. ఓకే ఓకే. మీ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్? మా ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను అంతే మంచిగా చూసుకుంటారు, నా పిల్లల్ని అంతే మంచిగా చూసుకుంటారు. ఓకే, పరిస్థితిని బట్టి వాళ్ళు దూరం అయ్యారని తెలిసింది హరిత గారు, నాని గారు. కొన్ని పరిస్థితులను బట్టి అట్లా. అది మీకు ఏమన్నా ఐడియా ఉందా? నాకేం తెలియదండి. మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అని మళ్ళీ ఒక టాక్ వచ్చింది. అంటే వచ్చింది, అది కన్ఫర్మ్ గా అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, హ్యాపీ. మీరు క్రిస్టియన్సా హిందూసా? క్రిస్టియన్స్. క్రిస్టియన్స్, చర్చికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను, మీ ఆయనతో లేడీ గెటప్తో మళ్ళీ ఇదే ఛానల్కి వస్తారా? కంపల్సరీ, షూర్. ఆయన లేడీ గెటప్ చూసి ఇన్వెంట్ ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అని అంటారా, లేకపోతే నీకంటే అందంగా ఉన్నాడు మీ ఆయనని పొగిడారు ఎవరన్నా మిమ్మల్ని? చాలా మంది అన్నారు ఆడదాకెందుకు, మా ఫ్యామిలీలో చాలా, మా మమ్మీ అన్నది నీకంటే మీ ఆయనే అందంగా ఉంటాడు, నువ్వు లేడీ గెటప్ వేసిన. మీ మమ్మీ అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి అల్లుడు కాబట్టి అట్లని కాదు అన్నది, చాలా సార్లు అన్నది. నేను ఇంకా ఫోన్లో వస్తుంటే నాది స్టేటస్ ఏమైనా చూపివ్వను మా మమ్మీకి, నేను చూపించను, ఊకే పొగుడుతుందని, నాకు ఇస్తాను చికాకు వస్తుందని చూపించను. వాడు నడుని చూడు ఎట్లా తిప్పుతుండో, అమ్మాయి తిప్పినట్టు అని చాలా ఉంటది మా మమ్మీ. ఓకే ఓకే. ఇంకా అది కాకుండా సరే, మీ మమ్మీ వాళ్ళు అంటే చుట్టాలు కాబట్టి, అల్లుడు కాబట్టి, సంపాదిస్తాను కాబట్టి, ఎట్లొక అట్లా ముందు నెట్టుకు వస్తాను కాబట్టి వాళ్ళకి ఇష్టం. బయట వాళ్ళు ఎవరిని పొగిడారా నిన్ను కానీ? బయట చాలా మంది అన్నారు, మా ఇళ్ళ పక్కన సునీత అత్తయ్య, శోరమ్ అత్తయ్య అనేసి వాళ్ళు చాలా మంది అన్నారు, మంచిగా చూ, అసలు అమ్మాయి కూడా పనికిరాదు మీ ఆయన ముందు అనేసి అన్నారు వాళ్ళందరూ. ఇంకా మా బావ వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, వాడు సంపాదిస్తే మీకోసమేగా, వాడు మస్తు ఉంటాడు, ఏ స్ట్రక్చర్ బాగుంటది అని మా బావకి అన్నయ్యలు అవుతారు కొంతమంది. వాళ్ళు అన్నారు ఇట్లా బాగుంటది స్ట్రక్చర్ అది ఇది అనేసి అన్నారు కొంతమంది. అట్లా స్ట్రక్చర్ బాగుంది అట్లా ఇట్లా అని చెప్పి బ్యాడ్ కామెంట్ చేసి వాళ్ళు మీ ఆయనకి ప్రపోజ్ చేస్తే
లేదు అట్లా బ్యాడ్ కామెంట్ అయితే చెయ్యరు. చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ చూసారు వాళ్ళు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి అట్లా కామెంట్ చెయ్యరు. ఇప్పుడు అంటే మీ చుట్టాలు కాబట్టి తెలిసింది, బయట వాళ్ళు ఒకవేళ మీ ఆయన్ని చూసి బ్యాడ్గా అమ్మాయిలాగా ఉన్నావు, ఒక నైట్కి ఏమన్నా చాలా అందంగా ఉన్నావు, అబ్బాయి అయినా పర్లే అమ్మాయిలో చాలా బాగున్నావు అని ఎవరన్నా ఒక నైట్కి వస్తావా అని మాట్లాడి మీ ఆయన గురించి మాట్లాడి అది ఒకవేళ వైరల్ అయ్యి మీ ముందుకు వస్తే మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు బట్టికైతే అదేం లేదు. ఓకే, మా హస్బెండ్ ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి ఎవరైనా వస్తారు కామెంట్ చేయటానికి. నా హస్బెండ్ లేడీ గెటప్ అయినా జెంట్స్ గెటప్ అయినా మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళు నా హస్బెండ్ దగ్గరికి అంత ఛాన్స్ రావట్లేదు. ఓకే, మీరు లవ్ మ్యారేజా? లేదండి. లేదు లేదు. మరి ఎట్లా చేసుకున్నారు మీ ఆయన్ని? అరేంజ్డే, చిన్నప్పటి నుంచి అన్నారు, తన్నే తనే అన్నారు, తన్నే చేసుకున్నారు. తనకంటే అందంగా ఉన్న వాళ్ళు చేసుకోగలరా అంటే ఒకవేళ కుదిరితే చేసుకునే వాళ్ళ? అసలు కంపల్సరీగా అట్లానే ఆగిపోయేదాన్ని కానీ చదువుకుంటా అసలు లేదు. సంబంధాలు వచ్చినాయి మీకు ఏమన్నా? వచ్చినాయి కానీ నేను మా మమ్మీ వాళ్ళు ఓకే చెప్పలేదు. రిలేటివ్స్ తీసుకొచ్చారు కానీ మా మమ్మీ ఓకే చెప్పలేదు. మా మమ్మీ మా డాడీ మా అక్కకు కూడా అది ఇష్టం లేదు. ఇక అట్లా జరిగిపోయింది. రేపు ఈ రోజు ఇట్లా ఉంది పరిస్థితి, కాలానుగుణంగా అన్ని సరిపోతున్నాయి, మంచిగా సాగుతుంది జీవనం, తినడానికి 5 ఏళ్ళు నోట్లు పోతున్నాయి, పట్టుకోటు కోసం మీ ఆయన కోటి విద్యల కోసం ఏదో చేస్తున్నారు, మిమ్మల్ని బతికిస్తున్నారు. అనుకోని పరిస్థితులు మీ ఆయన ఏ సమస్యలను చిక్కాల్సి వస్తే లేడీ గెటప్లో మీరు ముందుకొచ్చి మీ వంతు సహాయం చేసి ఆయనకు సపోర్ట్ ఇవ్వగలరా? కంపల్సరీ సపోర్ట్ అయితే ఉంది, ఎవరేమనుకున్నా మీరైతే ఫీల్ అవ్వరు. ఓకే, ఇంకొకటి, ఆయన గడ్డలు మిసలు లేకుండా ఇంటికి వస్తున్నా, కళ్ళ కాటుకున్నా, షూటింగ్ నుంచి ఇంటికి వస్తున్నా, పరిస్థితిని బట్టి ఎందుకున్నాయో అని అర్థం చేసుకుంటారా? ఇవి ఎందుకు వచ్చినాయని చెప్పి క్వశ్చన్ చేస్తారా? అర్థం కాని వాళ్ళకి తెలియని వాళ్ళు అయితే ఎన్నో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అయితే నార్మల్గా వెళ్ళిపోతారు. అవును, ఇప్పుడు పూర్తిగా ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల మీ ఆయన ఒక మగాడు అని తెలిసింది మీకు అంతే? అట్లాని కాదు, నాకు ఇష్టం. తను అట్లాంటి వాడంటే తను చేసేది అది కదా. పెళ్లి కాకముందే లేడీ గెటప్ వేసింది అన్నారు. అవును, కాంచన గెటప్, చంద్రముఖి గెటప్ వేసాడు కదా, అట్లా గెటప్ చేసిన తను ఇట్లా మా ఆయన పెళ్లి కాకముందే చీర కట్టుకున్నాడు కదా, ఈయన చేసుకుంటే నా పరువు పోతుందేమో అని చెప్పి మీకు ఏమి కొంచెం కూడా అనిపించలేదు కదా? అసలు లేదు. ఆయన చేసుకుంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతానని ఆశతో చేసుకున్నారు? అదేం లేదు, నాకు ఇష్టం, నన్ను మంచిగా చూసుకుంటాడు, నన్ను ఎలా అయినా పోషిస్తాడు, నాకు పుట్టే పిల్లగాళ్ళని ఎలా అయినా పోషిస్తారు. అంటే ఒకవేళ జబర్దస్త్ ఈ రోజు కామెడీ షో ఉంటది, రేపు ఉంటదో ఉండదో కూడా తెలియదు, ఒకవేళ మీ ఆయన ఇక యాక్టింగ్ ఫీల్డ్లో పడి ఏం చేయలేని పరిస్థితులు ఉంటే మీ లైఫ్ ఎట్లా? చేస్తారు, బయట ఈవెంట్స్కి వెళ్తారు. ఓకే, ఫేమ్ ఉంటేనే కదా ఈవెంట్స్ వచ్చేదండి, వస్తాయి కదా, మా ఆయన ఫేమే కదా. డ్యాన్స్ వేయగలరా? మస్తు మంచిగా వేయగలరా? నేర్చుకున్నారా? తన ఓన్ ప్రిపరేషన్? ఓన్ ప్రిపరేషన్. ఓకే ఓకే, మీ ఆయనలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ముందే గుర్తించి మీరు పెళ్లి చేసుకున్నారు, అంతకు మించి అయితే ఏం లేదు. ఒకవేళ మీ ఆయన చేంజ్ అవ్వాల్సి వస్తే, ఇది రెండోసారి క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఫీలింగ్ ఏంటి? చేంజ్ అయితే అవ్వరు. అయితే చెప్పండి, ఒక లైనా గానీ నేను ఉంటాను మా హస్బెండ్ తో. ఎందుకు, అది ఉపేన సినిమాలో హీరోయిన్ లా అనుకుంటున్నారా? అదేం లేదు, అసలు నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. తను నాకు పుట్టిండు, నాకు ఇద్దరు పిల్లగాళ్ళని ఇచ్చారు, అది చాలు. లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి అది చాలు. ఇద్దరు పిల్లల కోసం? ఇద్దరు పిల్లల కోసం తను ఏం చేసినా నేనేమి అనను తనను. అయితే ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి తను మగాడు అని మీకు అర్థమైంది అందుకే? అట్లా లేదు. ఓకే, అట్లా అని అంటారు కానీ కొంతమంది, కానీ తను ఏంటో నాకు తెలుసు కదా. ఓకే, తను ఏంటో తెలుసు, తను ఏం చేస్తాడో నాకు తెలుసు. ఓకే, అవన్నీ నాకు తెలుసు. పరిస్థితిని బట్టి లేడీ గెటప్ వేసుకుని వచ్చి సుడిబడి పడిపోతే గెటప్ పక్కన ఆయన వేసుకొని పడుకోండి, మీరు ఆయన పక్కన పడుకోగలరా? పడుకోవటం మీన్ ఆయన ఓపికలకు పడుకుంటారు, మా ఆయనే కదని చెప్పి మీరు పక్కన పడుకోగలరా? కంపల్సరీ. ఫీలింగ్ అయితే ఏం మారదు, ఆయన ఒక మగాడనే ఫీలింగ్, వేరే అయితే ఏం కాదు. సమాజంలో నీలాంటి భార్యలు, నీలా అర్థం చేసుకునే భార్యలు ఉంటే ఆ లేడీ గెటప్కి ఒక ప్రిపరేషన్ అనేది, ఒక గుడ్ నేమ్ అనేది వస్తుంది. సో ఆ గుడ్ నేమ్ కోసం ఎవరు ఎన్ని పాటలైనా పడతారు. కొంతమంది కెమెరా ముందు ఏదో యాక్టింగ్ చేస్తారు, కానీ మీరు యాక్టింగ్ చేసినట్లేదు, ఇందాక మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఇది పక్కన పెడితే లేడీ గెటప్ వేసే ముందు మీరు ఆయన్ని రెడీ చేయటం కానీ ఈవెంట్స్ పంపించడం కానీ అట్లా ఛాన్సులు వచ్చి, మీరు మంచి హెయిర్ డ్రెస్సర్ అని తెలిసింది, మేకప్ చేస్తారని తెలిసింది, మీరు ఆయన అసిస్టెంట్కి వెళ్తారా? వెళ్ళాలంటే కంపల్సరీగా వెళ్తాను. 350 ఎపిసోడ్లో ఫ్యామిలీ స్కిట్కి పిలిచారు, అప్పుడు మీరు ఎందుకు భయపడ్డారు చేయాల్సి ఉంటే?
కొంచెం భయం వేసింది, అందుకని వెళ్ళలేదు. ఏ ఏజ్ లో మ్యారేజ్ అయింది మీకు? మాకు 19. మీకు 19లో మ్యారేజ్ అయింది? 19. చదివి ఏం కంప్లీట్ అయింది మీది? నాది ఇంటర్ కంప్లీటెడ్. ఇంటర్ కంప్లీటెడ్. పిల్లలు ఇద్దరు? ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు పిల్లల? పిల్లలు ఒక ఆమె నర్సరీ, ఒక ఆమె ఇంట్లోనే ఉంటుంది, ట్యూషన్ పంపిస్తాను. ఓకే ఓకే. దీన్ని బట్టి నేను తెలుసు, మీ మాటలు బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే, లేడీ గెటప్ వేసినా సరే మీ ఆయన ఒక మగాడు అని చెప్పారు. ఆ మగాడి వెనక ఉన్న అందమైన రహస్యం ఏంటో చెప్పారు. తను లేడీ గెటప్ వేసుకుంటే మీకంటే అందంగా ఉంటారని చెప్పి పొగిడారు. పొగిడారు కాకుండా తిట్టారా? ఏంటమ్మా మీ ఆయన లేడీ గెటప్ వేసుకుంటున్నాడు, మీకు సిగ్గుగా అవమానంగా సమాజానికి విరుద్ధంగా ఉన్నాడు, ఎలా ఉంటున్నావు తనతో అని మిమ్మల్ని అన్నవాళ్ళు? ఎవరు అనలేదు ఇప్పుడు వాటికైతే. ఓకే, అన్నా కానీ నా ముందు నా ఆయనకు అని ఉంటారేమో, కానీ నా ముందు ఎప్పుడైతే అనలేదు. ఓకే, మీ ఆయన మీకు ఎప్పుడైనా చెప్పుకొని బాధపడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఓకే, కానీ చెప్పుకున్నా బాధపడతలే, కానీ నేను వదిలి పట్టించుకోమాక అని చెప్పేస్తాను. ఓకే, ఇంట్లో మీ ఆయన కొంచెం అమ్మాయిలాగా చేయటం, మీ చీరలు కట్టడం? అదేం, చీరలు అయితే కడతాడు నా హస్బెండ్ నాకు, అమ్మాయిలాగా అయితే చేయడు. ఓకే, చీరలు కడతాడు నాకు, నాకు జడేస్తాడు, అన్ని చేస్తారు. పెళ్లి కాకముందే మెహందీ కూడా పెట్టిండు మ్యారేజ్ కాకముందు. ఓకే, పెళ్లి కాకముందే తెలుసు మీ ఆయన కొంచెం లేడీ గట్ట పేసుకుంటాడని, తెలిసి కూడా చేసుకున్నారు మీరు? ఓకే, తెలిసి చేసుకున్నా కూడా ఈ సందర్భాన్ని బట్టి మీరిద్దరు అయితే కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక లేడీ గెటప్ వల్ల మీకు ప్రాబ్లమే లేదు, ఆయన చేంజ్ అయితే మీకు ప్రాబ్లం లేదు. చేంజ్ కావాల్సి వచ్చి మీరు చెప్పాలంటే చెప్పిస్తారా? కంపల్సరీగా. ఎందుకంటే ఆయన ఫీలింగ్స్ వస్తున్నాయి కదా. వస్తే చేయిస్తాను. ఆయన ఫీలింగ్స్ కోసం మీరు ఎందుకు అంత త్యాగం చేస్తున్నారు? ఇప్పుడు తనకి నాకు అన్ని తెలుసు. ఓకే, తనకి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓకే, మరి మనం కంట్రోల్ చేయలేము కదా తనని. ఓకే, మరి మనం ఏం చేస్తాం? ఓహో, అట్లా ఏమంటారు, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు. ఎవరైనా ఇప్పుడు నేనైనా అమ్మాయినైనా ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేను ఏ సిచ్యువేషన్ అయినా. ఒకళ్ళు మీ ఆయన ఇట్లా ఫీలింగ్ కంట్రోల్ చేంజ్ చేసుకుంటాడు, మరి మీ పరిస్థితి ఏంటండి? మా పరిస్థితి ఏంటంటే చూసుకుంటున్నా అంటే ఏం లేదు. ఒకవేళ మనిషి అన్న తర్వాత భర్త తోడుండాలి, మీరు చిన్న వయసులో ఉన్నారు, మీకంటూ మీ భర్త మీకు తోడుండాలి కదా. మీ భర్త సడన్ గా చేంజ్ అయితే మీరు ఎట్లా ఉంటారు, మీ పరిస్థితి ఏంటి? తనని ముందే అడుగుతాను, ఇట్లా చేంజ్ అయితే మరి నన్ను చూసుకుంటావా లేకపోతే నేను వెళ్ళిపోయానని అడుగుతాను. తను ఫీలింగ్ ఉంటది కదా, ఉండు నన్ను నేను చూసుకుంటానంటే ఉండిపోతాను, లేకపోతే. చాలా బాగా సమాధానం చెబుతున్నారండి నాన్నగారు. మీరు అదృష్టవంతులు, చాలా మంచి భార్యను చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. సమాజంలో ఎంతమంది ఎన్నో మాటలు అన్నారు, అవమానం భరించారు శరణ్య గారు, ఆమెను ఏడిపించారు, బాధ పెట్టారు. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కానీ ఒక లేడీ గెటప్ వేస్తున్న భర్తతో సహజీవనం చేస్తూ తను తను ఒక మంచి మనసుని వెల్లడి చేసింది. నేను ఫస్ట్ టైం ఒక లేడీ గెటప్ వేసుకున్న భార్యని ఇంటర్వ్యూ చేస్తూ అడగరాని మాటలను అడిగి తనని బాధ పెట్టలేదు. నేను సమాజం అడుగుతున్న వాటిని నేను తన మనసులో ఉన్న భావాన్ని వెల్లడిపరిచానంతే. తన మనసులో తన ఒపీనియన్ ఏంటో బయటికి లాగని తప్పించి శరణ్య గారిని అయితే బాధ పెట్టడం అయితే కాదు ఇది. ఎందులోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే, వాళ్ళ ఆయన ముందుకు వెళ్తూ నన్ను నా భార్య నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటే సరిపోద్దని చెప్పారు. సో హ్యాండ్స్ అప్ అండి మీకు, మీరు ఇలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీని దీవించాలని, ఒక చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలోనే మీ ఆయన వెళ్తూ మీ ఆశ ప్రకారం మీ కోరిక ప్రకారం ఏ ఆపరేషన్ చేసుకోరు కూడా, ఎందుకంటే మీ ఫీలింగ్స్ని బట్టి మీ మాటలను బట్టి ఆయన ఎంత పర్ఫెక్టో నాకు అర్థమైంది. సో ఆయన ఎంత పర్ఫెక్టో మీ మాటల్లో అర్థమవుతుంది. సమాజానికి లేడీ గెటప్లకి, సమాజంలో లేడీ గెటప్స్కి కొంతమంది వాల్యూ ఇవ్వరు, కొంతమంది వాల్యూ ఇస్తారు, భార్యలు ఇస్తారు ఇరు నాకైతే తెలియదు. ఈ రోజుల్లో ఏ లేడీ గెటప్ వేయకుండా ఏ సంబంధం లేని ఒక భర్తనే కొంతమంది ఆడవాళ్ళు కొన్ని కొన్ని మాటలతో ఇంట్లో హింసిస్తారు. భర్త తాగొచ్చి కొట్టినా లేకపోతే భర్త బయటకు వచ్చి తిరిగేది ఏం చేసినా సరే ఏ పోరాకు వజ్జా గిజ్జా అట్లని మాట్లాడతారు. కానీ అట్లా లేడీ గెటప్ వేసుకున్న భర్తతో మీరు ఏ రోజు అని అట్లా బిహేవ్ చేశారా? లేదా. సో ఇంత మంచిగా ఉన్న మీరు మీ ఆయన ఒక మగాడిగా మగోడిగా చూస్తూ సమాజానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతి గాంచిన లేడీ గెటప్ అలరిస్తున్న ఒక చూడ్డానికి వింతగా నవ్వుకోవటానికి హాస్యంగా వెక్రించడానికి బూతుగా అనిపించినా సరే మీ మాటల ద్వారా మీ ఆయన ఒక లేడీ గెటప్ అని మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీరు ఇలానే మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ఆయనకు సపోర్ట్ చేయండి.
ఎనీవే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అమ్మ. మంచిగా మీ ఆయనకైతే సపోర్ట్ ఇవ్వండి, మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి, ఎవరేమన్నా పట్టించుకోకండి. దీనివల్ల నేను ఒకటి చెప్పాలి అనుకున్నాను, లేడీ గెటప్స్ని అవమానపరచొద్దు. అదొకటి, లేడీ గెటప్ వేసుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళని అవమానపరచకుండా సమాజంలో ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని బాధ పెట్టద్దు. ఇందాక తను ఏడ్చారు, అట్లా ఆడవాళ్ళని ఏడ్పించొద్దు. వాళ్ళు ఉసిరు కొట్టుకోవద్దు. వాళ్ళతో పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ హాస్యాన్ని, వాళ్ళ నటనని స్వీకరించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ముందు నడిపించండి. గుడ్ లక్ టు యమ్మ, గాడ్ బ్లెస్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.